రైతే దేశానికి వెన్నెముకాని సామెతలు ఎన్నో చెబుతారు అదే రైతులు వారి ఆవేదనలు చెప్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అలాంటి కోవకి చెందుతారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలానికి చెందిన మారేపల్లి రైతులు మారేపల్లి గ్రామంలో పొలాలకు పెళ్లటానికి నిర్మించిన పాత వంతెనలను ప్రభుత్వ అధికారులు కూల్చివేయటంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు పంటలు పండే సమయానికి తిరిగి వాటిని నిర్మిస్తామని మాట ఇచ్చి నెలలు గడుస్తున్నా కన్నెత్తి చూడటం లేదని ఆవేదన చెందుతున్నారు అధికారుల నిర్లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా రైతులకు అవస్థలు తప్పడం లేదు ముప్పై నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఏర్పాటు చేసిన ప్లీడర్ ఛానెళ్లు రైతులకు నిరుపయోగంగా మారాయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేకవనంపల్లి కత్వ నుంచి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్ మారేపల్లి అలియాబాద్ గ్రామాల మీదుగా నీరు మల్కాపూర్ చెరువులోకి ఈ ప్లీడర్ ఛానల్ నుండే వర్షపు నీరు వెళ్ళేది మూడు గ్రామాలకు కలిపి ఎనిమిది ప్లీడర్ ఛానళ్లు ఉండగా వాటిని అధికారులు కూల్చివేశారు దీంతో పొలాలకు వెళ్ళేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై తొమ్మిది మధ్యన ఏర్పడింది అని చెప్తారు పూర్వీకులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మోన్పేట మండలం మేకవనంపల్లి దగ్గర శిలాపలకం కూడా ఉన్నది అక్కడ వన్నంపల్లి కత్వకెల్లి అనంతసాగర్ మారేపల్లి అలియాబాద్ తొగర్పల్లి నుండి మల్కాపూర్ పెద్ద చెరువులకు నీళ్లు పోవడానికి నిజాం గవర్నమెంట్ పరిపాలనలా పీడర్ ఛానల్ తీయడం జరిగింది అయితే ఈ పీడర్ ఛానల్ తీసిన కొన్ని రోజుల తర్వాత ఆ నిజాం గవర్నమెంట్ వెళ్లిపోయి మనకు స్వతంత్ర వచ్చినాక పాలకులు మర్చిపోవడం వలన ఇది దీని అవస్థకు చేరి మల్కాపూర్ చెరువులకు నీళ్లు పోకుండా అయినాయి లోతు తక్కుండే చేన్ల కాడికి ఎక్కడానికి దిగడానికి వస్తుండే పైకి కిందికి అది లోతు తక్కువే నీళ్ళు పోకుండే కదా కూడిపోయినట్టుండే అయితే మాకు చేన్ల కాడికి కొను బ్రిడ్జిలు కావాలని అడిగినట్టు మేము ఇక్కడ రైతుల అందరం కలిసి మళ్ళీ ఇప్పుడు వానకాలం స్టార్ట్ అయింది పంటలు పెట్టినాము మాకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతున్నది ఇప్పటికీ కూడా పని స్టార్ట్ కాలేదు ఇంకా మల్కాపూర్ చెరువు నుండి ఉన్నంపల్లి వరకు మొత్తం టోటల్ గా ఎనిమిది బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయి సాగర్ రెండు అలియాబాద్ రెండు మారేపల్లి నాలుగు ఎనిమిది బ్రిడ్జిలు స్టార్ట్ అయినాయి ఎనిమిది గుట్టి ఎనిమిది గూలగొట్టరు ఎక్కడ పని స్టార్ట్ కాలేదు మరి చూస్తే వర్షాకాలం వచ్చేసింది మాకు పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతున్నది ఈ కొత్త బ్రిడ్జిలన్నా కూలగొట్టేది లేకుండే కూలగొట్టని ఇప్పుడు అంత గట్టి గడతరో కట్టరో వీలైనంత త్వరలో మాకు కట్టించి మరమ్మతి చేసి ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము గ్రామానికి పొలాలు దూరంగా ఉండడంతో పంటల సాగుకు కావలసిన ఎరువులు యంత్ర పరికరాలను చేరవేసేందుకు కష్టంగా ఉందని దీనికి తోడు వంతెన కూల్చివేతతో ట్రాక్టర్ కూడా వెళ్ళేందుకు దారి లేదని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం నడవడానికి ఏర్పాటు చేసుకున్న దారి వర్షం వస్తే కొట్టుకుపోతోందని కూలీలు సైతం పొలం పనులకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట చేతికందే సమయంలో వంతెన లేకుంటే మున్ముందు సాగుకు తిప్పలు తప్పవంటూ రైతులు వాపోతున్నారు మాకు కూడా భూమి ఉంది ఇక్కడ లాంగ్ ఉన్నది లాంగ్ ఉన్నది కానీ వరకు బ్రిడ్జీలు గులగొట్టారు గులగొట్టనిప్పటివర మరమలు ఏం లేవు పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది ఉన్నది ట్రాక్టర్ తీసుకొస్తామంటే మొత్తం ఘోరం అయిపోయింది ఇప్పుడు మామూలుగా వర్షాలకేమో తర్వాగలుగుతున్నాం కానీ భారీ వర్షాలు పడ్డానుకో అక్కడ మనిషి చక్కని ఇక్కడ మనిషి ఇక్కడ ఉండవలసి వస్తారు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అతి తొందరగా చేయగల గానీ అందరిని కోరుతున్నాం బ్రిడ్జి గులగొట్టి ఫిబ్రవరి గుళ్ళగొట్టారు గులగొట్టిన సంధి ఇక్కడ రైతులకు అంతా ఇబ్బందికరంగా ఉంది మళ్ళీ అందులో ఇది నీళ్ళు నుంచి గవర్నమెంట్ గిట్ట ఒకవేళ లాస్ అయ్యి ఇప్పుడు ఇది కుతడి చెర్లకు నీళ్ళు పోయేవి దీని వల్ల అక్కడ గండి పడుతుంది నాలుగు లక్షల సాంక్షన్ అయితే అక్కడ మళ్ళీ దానికి బ్రిడ్జికి ఏనికే దిగదేరా గండి పోయినకే ఇరవై లక్షలు అయితాయి దాన్ని అది నష్టమే గవర్నమెంట్ కి అయితే ఇప్పుడు మళ్ళీ మాకు జనాలకు ఇబ్బంది ఇది ఇప్పుడు రానిక పోనికే ఇప్పుడు ఇడికిడికి దిగుతుంది మళ్ళీ ఇది ఒక బండి రానిక రాదు దిగనికి రాదు ఎక్కనికి రాదు ఆ పరిస్థితి ఇది గవర్నమెంట్ చేసిన పరిస్థితి ఇది దీనివల్ల చేస్తే అందరికి ఉపయోగం రైతులకు మసాలా గిట్ట చేయల వాళ్ళకి అనమాట గుళ్ళ కొట్టేపుడు వన్ మంత్ లో చేస్తాము అని చెప్పారు అనమాట వన్ మంత్ కాదు ఇప్పుడు దగ్గర ఆరు నెలలు దిగడదేర ఐదు నెలలు అయితుంది అనమాట ఐదు నెలల వరకు లాక్ డౌన్ ఉన్నది మన అడిగితే అధికారులు అడిగితే డౌన్ ఉన్నది లేబర్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్తున్నారు మాకు చేనికి రానికే ఇబ్బంది అవుతుంది మూటలు తీసుకుని రానికే భయం అవుతున్నది రానికే పోనికే బ్రిడ్జి తొందరగా కడితే బాగుంటుంది సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమని సత్వరం చొరవ తీసుకుని వంతెన నిర్మాణం ప్రారంభించి తమకు న్యాయం చేయాలని కర్షకులు కోరుతున్నారు